శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిషాస్త్రపరంగా వృషభ రాశి వారికి రాహుకేతుల యొక్క గమనం ఏదైతే మార్పు వస్తుందో ఈ సెప్టెంబర్ 23 తారీఖు తర్వాత దాని ప్రభావం వాళ్ళ మీద ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకుంటూ విశ్లేషిస్తూ మీకు కొంచెం వివరంగా తెలియజేయడానికి ప్రయత్నం చేసే మార్గమే ఈ యూట్యూబ్ ఛానల్ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ వృషభానికి అధిపతి శుక్రుడు వృషభంలోకి రాహు ప్రవేశించాడు. అద్భుతం. ఉచ్చస్థితిలో ఉన్నాడు అంటే ఆలోచనలన్నింటినీ అంటే తనుభావము అక్కడే రాశి భావం అంటే తనుభావం అవుతుందన్నమాట. సో తనుభావంలోకి రాహు ప్రవేశించాడు అంటే శుక్రభావంతో ఉన్న వ్యక్తి మీదగా రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా పడుతుంది అంటే డెఫినెట్గా రాహు తనుభావంలో మార్పు తెస్తాడు, ఆలోచనలో మార్పు తెస్తాడు. ప్లానింగ్, డిజైనింగ్, ప్రోగ్రామింగ్, థీము, గోల్ ఏం మంచిగా సెట్ చేస్తాడు. యోగానికి సంబంధించినవన్నీ ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉన్నతమైన చదువుకు వెళ్ళాలి అనుకున్నారు, అబ్రాడ్ వెళ్ళాలనుకున్నారు, దానికి ఇన్నాళ్ళు కాలేదు, ఏదో ఒక ఆటంకాలు కలుగుతున్నాయి. ఈ వృషభ రాశిలో ఎప్పుడైతే రాహు ప్రవేశించాడో వృషభ రాశి వారికి అవకాశం కలిగిస్తాడు. ఎనీ ఫారెన్ డీల్స్, బిజినెస్ పీపుల్ అనుకోండి, అగ్రిమెంట్స్ అనుకోండి, కాంట్రాక్ట్స్ అనుకోండి, వీళ్ళందరికీ ఫారెన్ డీల్స్, ఇన్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయాలనుకున్నారు అనుకోండి, అలాంటి వాటిలో మీడియాకి సంబంధించి చేయాలనుకున్నారు, శుక్ర సంబంధమైన స్థితికి ఉంది కానీ మీడియా అనుకోండి, ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకోండి, అలాగే మీరు కల్చర్ యాక్టివిటీస్ గురించి అనుకోండి, ఈవెంట్ మేనేజ్మెంట్ అనుకోండి, కాన్సెప్ట్ సెల్లింగ్ అనుకోండి, ఇటువంటి ప్రొఫెషనల్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంత దాన్ని అంత మాయ చేసి చూపించి డబ్బు సంపాదించేటట్టుగా మార్గాలు చూపిస్తాడు. అంటే మీ ప్లాన్ అనేది ఇంప్లిమెంటేషన్ అండ్ సక్సెస్ అనేది అంత ఒక స్ట్రీమ్ లైన్లో జరగడానికి రాహు అక్కడికి వచ్చి ఉండడం వల్ల అవన్నీ జరగడానికి అవకాశం పూర్తిగా ఉంది. లాంగ్ లాస్టింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, చదువుకునే విద్యార్థులు ఉన్నారు, ఎప్పటి నుండో పెండింగ్ ఉన్నాయి చదువు, ఏదో ఒక సబ్జెక్ట్లో మిస్ఫైర్ అవుతుంది, ఏదో ఒక మాయ జరుగుతుంది, అది కంప్లీట్ చేసేస్తుంది. అంటే ఆలోచన ఏదో ఇంతకాలం మనకు ఆగి ఉన్నది, అంటే ధన కుటుంబ విద్యా స్థానానికి అధిపతి ఉన్నాడు, ఇన్నాడు మిథునంలో ఉన్నాడు రాహు, వాడు తనుభావంలో అంటే విద్యను కూడా వాడు అక్కడ ఆపుతున్నాడు అక్కడ. సో రాహు ఎప్పుడైతే వృషభంలోకి వచ్చాడో తనుభావం అంటే ఏం ఆలోచిస్తున్నావో అది మాయా రూపంలో మనకు ఇంప్లిమెంటేషన్ చేస్తాడు. ఇంత ఆలోచిస్తే, ఇంత ధనం కోసం ప్రయత్నం చేస్తే అది ఇంత ధనం వస్తుంది, ఒక రూపాయి కోసం ప్రయత్నం చేస్తే 10 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది, అంటే ఆ మార్గంలోకి వెళ్తే. అలాగే మనం ఒక చదువు కోసం ప్రయత్నం చేస్తే అక్కడ యూనివర్సిటీకి వెళ్ళగానే ఎంతకంటే మంచి సబ్జెక్ట్ మనం దొరకవచ్చు. అలాగే ఒక ఫిల్మ్ తీద్దామని ప్రయత్నం చేస్తుంటే అది చేస్తున్న సమయంలోనే ఇంకెవరు ఒక గొప్ప డైరెక్టర్ పరిచయం అవ్వడం మాది కూడా మీరు చేయొచ్చు కదా అనొచ్చు. ఓ సినిమాలో హీరోయిన్గా ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి, ఈ చేస్తున్న సమయంలో ఎవరో ఒక డైరెక్టర్ చూసి ఇమ్మ బాగా చేస్తున్నాం మా సినిమాలో కూడా మీరు జాయిన్ అవ్వండి అనొచ్చు. ఇలాగ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాం ఎందుకంటే తెలియాలి కదా. ఎందుకంటే శుక్రుడు అధిపతి వృషభానికి రాహుతో కలిశాడు. శుక్రుడు రాహులు కలిస్తే ఒక అద్భుతమైన కళని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తాడు, ఒక పెండింగ్లో ఉన్న కళని బయట తీయడానికి ప్రయత్నం చేస్తాడు, ఒక ఆలోచన ఏదైతే లోపల దాగి ఉందో ఆ రహస్యాన్ని బయట తీయడానికి ప్రయత్నం చేస్తాడు, ప్రపంచాన్ని విశ్వమంతా వ్యాపింపజేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇలాగ అక్కడ రాహు రావడం అనేది వృషభానికి చాలా అద్భుతమైన స్థితి అని చెప్తాము, అద్భుతమైన ఫలితాన్ని కూడా ప్రయత్నం చేస్తాడు రాహు. అలాగే సప్తమ క్రేతువు అంటే ఈ రాహు కేతువుల వలన వైవాహిక జీవితానికి ఎక్కడ ఇబ్బంది కలగదు, అది మళ్ళీ మీకు అండర్లైన్ చేసుకోండి. మీరు అనుకోవచ్చు వృషభంలో రాహు వచ్చాడు, కేతు 7 ఇంట్లో ఉన్నాడు కదా, మరి భార్యాభర్తలు ఏమైనా ఇబ్బంది కలుగుతున్నామో ఆ రాశి వారికి అని అంటే అట్లాగేం కాదు. ఎందుకంటే ఇద్దరు వచ్చే స్థితిలోకి వస్తాం, అదే ఇంకా ఏదైనా ఇప్పటివరకు పడిన ఇబ్బంది నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వృషభంలో ఉన్న రాహు ఎవరైతే ఉన్నాడో, ఒక బేసిక్గా చెప్పాలంటే ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉన్నారు, మెకానికల్ ఇంజనీరింగ్లో ఉన్నారు, మెకానికల్గా ఉన్నతమైన పొజిషన్స్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి, తర్వాత కొన్ని కాన్సెప్ట్ సెల్లింగ్లో ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి, అలాగే విదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించాలని దాంట్లో బిజినెస్ పరంగా చేయాలి, లేకపోతే వ్యాపార పరంగా ఇంకేదో రకంగా వ్యాపారం చేసి విదేశాలతో ఎక్స్పోర్ట్ చేసి ఇంపోర్ట్ చేసి సక్సెస్ఫుల్ అవ్వాలనుకున్న వాళ్ళకి, వీళ్ళందరికీ వృషభంలో రాహు వృషభ రాశి వారి అందరికీ అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే వీళ్ళ యొక్క ప్లానింగ్ 10 మందికి అంటే సెల్ ది ప్లాన్ అండ్ గెట్ ద మనీ, మీ ఆలోచన నమ్మడం డబ్బు సంపాదించాలని ఉంటే అది కూడా మోస్ట్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఇలాగ రాహు వృషభంలో రావడం అనేది అక్కడ 1.5 ఇయర్ ఉండడం అనేది వృషభానికి చాలా అద్భుతమైన స్థితి. తర్వాత 15 నవంబర్ తర్వాత గురుడు కూడా మకరంలో ప్రవేశించి అక్కడ నుండి వృషభ రాశి నుంచి చూస్తాడు కాబట్టి ఏడాది కాలం గురువు యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. గురు అనుగ్రహము రాహుకేతుల యొక్క ప్రభావము వృషభ రాశిని అద్భుతమైన స్థాయికి తీసుకెళ్ళడం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ రాహుకేతులు ఉన్నాడు వృషభ రాశి కూడా ఓ రకంగా చెప్పాలంటే ఏ సక్సెస్ఫుల్ ప్లానెట్స్ అని చెప్పచ్చు. ఎందుకంటే బేసిక్గా రాహు కేతులు ఉండే పొజిషన్లో వాళ్ళు మంచి చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఏ భావం అయినప్పుడే ఆ భావంలో ఉన్న దోషాన్ని నివృత్తి చేస్తూ
మంచి స్థితిని తీసుకురావడం ప్రయత్నం చేస్తారు తప్ప నష్టాన్ని అనేది చూపించడం ప్రయత్నం చేయరు కాబట్టి మనం ఏమాత్రం భయపడకలేదు రాహుకేతుల యొక్క ప్రభావాన్ని. సో వృషభం అండ్ వృశ్చికంలో రాహుకేతులు రావడం అనేది ఒక అదృష్టంగా భావించి దీనికి తోడుగా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి చండీ మంత్రం కానీ దుర్గా సప్తశతి పారాయణం కానీ ఈ రెండింటిలో ఏదైనా చేసుకుంటూ ముందుకెళ్ళాలని ప్రయత్నం చేయగలిగితే మాత్రం ఈ రాహుకేతు ప్రభావం ఇంకొంచెం అద్భుతమైన ఫలితాన్ని ఇస్తూ ఆనందకర జీవనాన్ని గడపడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.